ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నియంత్రణతో పోకడలకు నిరసనగా రాబోయే కాలంలో ఏ రాజ్యాంగం అయితే ఈ దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్షక భావించినమో ఆ రాజ్యాంగాన్ని అపాసం చేస్తూ ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక మూర్ఖపు ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో లేవనెత్తిండు వీటన్నిటికీ నిరసనగా ఈ రోజు ఒక రోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ మేయర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మాజీ ప్రతినిధులు గౌరవ ప్రజా ప్రతినిధులు సాచర నాయకులు ఉద్యమ కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం జై తెలంగాణ జై బీజేపీ హుజరాబాద్ లో ముఖ్యమంత్రి గారు నాలాంటి ఉద్యమ బిడ్డను నాలాంటి 20 సంవత్సరాలుగా అడుగులో అడుగు వేసి ఉద్యమాన్ని తనతో పాటు ఆకాశానంత ఎత్తెత్తినటువంటి బిడ్డని ఒక కుట్రపూరితంగా దుర్మార్గపు ఆలోచనతో నన్ను బయటికి వెళ్ళగొట్టి హుజరాబాద్ లో ఈ గొంతును ఆర్పేయాలి పేద ప్రజలకు అండగా ఈ ఈతల రాజంటే వ్యక్తిని లేకుండా చేయాలనేటువంటి కపట నీతితో మొత్తం 6 నెలల కాలం పాటు అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలు 15 మంది మంత్రులు 50-60 మంది శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వందల సంఖ్యలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసి మొత్తం అధికార యంత్రాంగంంతా కూడా హుజరాబాద్ లో మోహరింపజేసి ప్రతి నిత్యం సమీక్ష నిర్వహిస్తూ ఈతల రాజేందర్ అంటూ ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ఏమి కావాలో అవన్నీ తీసుకోండి కానీ ఆయన ముఖాన్ని మాత్రం రేపు తెలంగాణ అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి హుకుం జారీ చేసి ఎన్ని కుట్రలు చేసిండో ఎన్ని కుతంత్రాలకు పాల్పడ్డాడో తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామన్నటువంటి ఉద్యమ సహచరులు కానీ ప్రజాస్వామిక ఆకాంక్ష నిలబడటటువంటి కోట్లాది మంది ప్రజానీకం హుజరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఎంత తాపత్రయపడదు మీకు అందరూ తెలుసు అక్కడ పోటీ పడుతున్నది వ్యక్తులు కాదని అక్కడ పోటీ జరుగుతున్నది కేసీఆర్ దుర్మార్గపు పాలనకు ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా భావించుకొని హుజరాబాద్ ప్రజానీకాన్ని ఇంటింటి చెరబట్టి వ్యక్తి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని రకాల హింస పెట్టినప్పటికీ కూడా కేవలం
తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజానికమందరూ కూడా గర్వపడే పద్ధతుల్లో మన తీర్పు కోసం యావత్ తెలంగాణ మన తీర్పు కోసం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజానికమంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆశ నిలబెట్టాలి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి హుజరాబాద్ ప్రజానికం అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య విలువల్ని ఆకాశాన్ని ఎత్తెత్తినటువంటి మహనీయులు హుజరాబాద్ ప్రజానికం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం హుజరాబాద్ ప్రజానికం ఇచ్చిన తీర్పుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పటాకులు కాల్చిండు అందరి ఇళ్ళల్లో పండుగలు చేసుకున్నారు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నా వాళ్ళు అమెరికాలో ఉన్నా వాళ్ళు దుబాయ్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా పండుగ చేసుకున్న ఏకైక సందర్భం కేసీఆర్ గారి అహంకారాన్ని ఊడగొట్టిన సందర్భం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం వారు అంత పెద్ద శక్తి ఒక వ్యక్తి మీద ప్రదర్శించి ఆయన ఓటమి చెందిన తర్వాత నేను అనుకున్నా నా ముఖం చూడొద్దు అనుకున్నాడు కాబట్టి తాను నైతికంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి హుజరాబాద్ ప్రజలిచ్చిన తీర్పు కట్టుబడి యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకున్నట్టుగా వచ్చిన తీర్పుకు లోబడి ఆ ప్రజానీకం యొక్క గౌరవనియుక్తమని చెప్పి భావించిన కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు దానికి భిన్నంగా తాను మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి తాను మాత్రం శాసనసభ్యత్వం నిష్క్రమించాలి చివరికి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం హక్కుగా ప్రజలు ఇచ్చిన ఓటు హక్కుతో ప్రజాస్వామ్య బద్ధంగా నన్ను శాసనసభకు పంపిస్తే చివరికి నన్నే శాసనసభలో లేకుండా చేసే దుర్మార్గ ప్రయత్నంలో భాగమే నాతో పాటు మా గౌరవ సభ్యులు రాజాసింగ్ గారిని మా రవినందన్ గారిని అకారణంగా అన్యాయంగా బయటికి పంపించి మేము కనీసం నిరసన చెప్పే హక్కు లేకుండా శాసనసభ ప్రాంగణంలో ఇళ్ళని విధంగా పోలీసులను అలవ చేసి పోలీసు వ్యాన్లలో ఎక్కించి అరెస్ట్ చేసినటువంటి నీచపు ప్రభుత్వం నీచపు ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ గారు ఇవాళ మీరు ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్య విలువల్ని ఎట్లా అపహాస్యం చేస్తున్నారో ఈ 4 నెలలుగా మనకు అర్థమవుతా ఉంది చాలా మంది ప్రజలు అనుకుంటున్నారట ఈయనకేం పుట్టింది ఈయనకేమైంది గట్ల మాట్లాడుతున్నాడు మన తీర్పు వచ్చిన తర్వాత 2 గంటల పాటు ఉపన్యాసం ప్రెస్ మీట్ మళ్ళా తెల్ల 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ అవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈయననేనా మన ముఖ్యమంత్రి వీరికేనా మన ఓటు వేసింది ఈయననేనా మన ఇన్నాళ్ళుగా నమ్మింది అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి విషయం మరి మర్చిపోవద్దు ఏమంటాడు ఆయన చివరికి అప్పుడు అంటా ఉంటాడు నా జీవితం ధన్యమైపోయింది నేను తెలంగాణ గాంధీగా మిగిలిపోయినా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 3 ద్వారా శాసనసభలో మెజారిటీ ఉన్న వాళ్ళు ఆమోదించాలంటే రాష్ట్రాలు ఏర్పాటు సాధ్యం కాదని శాసనసభలో హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏవైతే పోరాడతారో వాళ్ళు మెజారిటీ ఉండకపోవచ్చు అంత మాత్రాన రాష్ట్రాలు ఏర్పాటు కాకుండా ఉండడం న్యాయం కాదని భావించి ఇవాళ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
सुदीर्घ आलोची मुझे चूप तो सिंपल मेजारटी संबंध लेकिन पार्लमेंट बिल्लु आमोदिंचे हक्कु असेंब्लीलकु हक्कु लेदु असेंब्लीलो केवलं मीरु एस्सानो चेप्पेटुवंटि अधिकारं मात्रमे उंटुंदनि आर्टिकल 3 चेप्ते दानि द्वारा संक्रमिंचिंदि तेलंगाण राष्ट्रं तप्प लेकपोते देनि द्वारा साध्यमेदि कादु केसीआर कादु कदा केसीआर जयजमदिकि वच्चिन कूडा ఆ ఆర్టికల్ లేకుండా రాజ్యాంగం లేకుండా రాష్ట్రం ఏర్పడే ఆస్కారం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గారాజ్యాంగాన్ని ఇది రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాను. మిస్టర్ ముఖ్యమంత్రి నేను ఇట్లా సింగిల్ గా వాడుతున్నానని చెప్పి నువ్వు అంటావచ్చు కానీ అంటున్నా నేను నీకు నైతికత లేదు కాబట్టి నీకు మానవ సంబంధాల గురించి తెలియదు కాబట్టి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తలేవు కాబట్టి ఏ రాజ్యాంగం అయితే నీకు ప్రజలు ఓట్లు వేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజానిక 2014 లో తెలంగాణ తెచ్చిందని చెప్పి ఓట్లు వేస్తే ఆనాడు 63 సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న విషయాన్ని మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి గారు సీట్ ఇచ్చింది 4 కోట్ల తెలంగాణ ప్రజానికం ఆ హక్కు కల్పించింది భారత రాజ్యాంగం హక్కు కల్పించింది భారత రాజ్యాంగం కానీ ఆ చైర్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ఏం చేసిండో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులారు గవర్నర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరిరక్షకులు దేశంలో రాష్ట్రపతి గారు రాష్ట్రంలో గవర్నర్ గారు ఉంటారు. గవర్నర్ గారు మై గవర్నమెంట్ అని చెప్పుతారు. ఇది మా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతారు. గవర్నర్ గారు ఉమ్మడి సభలల్లో కౌన్సిల్ అసెంబ్లీ సభ్యులు సమావేశమైనప్పుడు ఆ ఉమ్మడి సభ్యుల సమావేశాన్ని ఉద్దేశించే సాంప్రదాయం స్వతంత్రం వచ్చినప్పటి కూడా కొనసాగుతూ ఉంది. మీరు చూస్తూ ఉంటారు పార్లమెంట్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ఆ గవర్నర్ గారి ప్రసంగం మనం రాసిచ్చింది కాదు. గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారు రాసుకున్నది కాదు. గవర్నర్ గారి ప్రసంగం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ కేబినెట్ గతంలో ఏ ప్రణాళిక రూపొందించుకున్నారు గతంలో ఏ స్కీములు పంప్ చేసిండు వాటి వల్ల ప్రజలకు ఏ ఫలితాలు అందినాయి రాబోయే కాలంలో ప్రజానికానికి ఏ ఫలితాలు అందించాలి ఏ ప్రణాళికలు రూపొందించాలి ఒక విధానపరమైన పత్రాన్ని రాసిచ్చే బాధ్యత రాష్ట్ర కేబినెట్ కు ఉంటది. ఆ పత్రాన్ని చదివే బాధ్యత మాత్రమే గవర్నర్ గారికి ఉంటది. కానీ ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఆ సాంప్రదాయాన్ని మట్లో కలిపి గవర్నర్ గారిని అవమానపరచలే శాసనసభను అవమానపరిచిండు శాసనసభల హక్కును అవమానపరిచిండు ఇవాళ అది లేకుండా చేసిండు ముఖ్యమంత్రిగా. నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి నియంతృత్వపు చిల్లర పని చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఆ ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ శాసనసభ మమ్మల్ని ఎందుకు పంపిస్తారు? ఒక 60 రోజుల నుంచి 90 రోజుల పాటు శాసనసభ్యులుగా ప్రజలకు చట్టాలు చేసే అధికారాన్ని ఇస్తారు. ప్రజలు పోలీస్ స్టేషన్కి మాత్రమే ఫోన్ చేయాల్సిన అధికారం ఉండదు. మాకు గ్రామాలలో భూముల పంచాయతీ చేసే అధికారం కాదు. మాది భార్యాభర్తల పంచాయతీ చేసే అధికారం కాదు. మాది మా అధికారం శాసనసభ్యులుగా మా అధికారం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాతను మార్చేటువంటి బాధ్యత మాకిచ్చిన విషయం మర్చిపోకండి. అలాంటి శాసనసభ్యులుగా మేము అసెంబ్లీలో ఎండాకాలం సమావేశాలు వర్షాకాలం సమావేశాలు శీతాకాల సమావేశాలు దాదాపుగా మాకు తెలిసి 60 రోజుల నుంచి 90 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అదే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులకైతే
నూట యాభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగిందేంటి, ఇక్కడ జరిగింది శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక ముప్పై రోజులన్న ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కనీసం ముప్పై రోజులు కూడా జరగకుండా ఏడు రోజుల కాలంలోనే శాసనసభ సమావేశాలు ముగిలాయని చెప్పి హుకుం జారీ చేసిండు ముఖ్యమంత్రి గారు. ఇంత నీచం, ఇంత అన్యాయం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదం చేయాలి, బడ్జెట్ ఆమోదించుకోవాలి. అనేక పద్ధతులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో పదిహేడు మంది మంత్రులు ఉన్నారు. ఆ పదిహేడు మంది మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ల పైన విస్తృతంగా చర్చలో పాల్గొనేటువంటి అధికారం శాసనసభలకు ఉంటుంది. కానీ ఆదిలోనే అంశబాధ లెక్క బడ్జెట్ సమావేశాలను దేవుడు అడుగు, డిపార్ట్మెంట్ వారిగా చర్చలు దేవుడు అడుగు. కనీసం గవర్నర్ గారి ప్రసంగం మీద కూడా మాట్లాడకుండా ఉండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి శాసనసభలకు ఉన్నది. మేమేమన్నాం, ముగ్గురుగా మేము, మా రాజాసింగ్ గారు, నేను, మా రఘునందన్ రావు గారు, మేము ఒకటే అన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అవమానపరుస్తున్నది గవర్నర్ గారు కాదు సుమా, మేము నీ పాలసీ పత్రం మీద చర్చలో పాల్గొనేటువంటి హక్కును అందిస్తున్నది మీరు, మా హక్కు. అంతేకాదు ఈ గవర్నర్ ప్రసంగం మీద చర్చోపచర్చలు జరిగిన తర్వాత దాన్ని ఆమోదించుకునే అధికారం కూడా సభకు ఉంటుంది. మరి గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చలు లేకుండా, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదించకుండా మా హక్కును ఉల్లంఘిస్తూ ఉన్నావు, సభ మర్యాదను, సభ బాధ్యత కూడా మీరు హరిస్తూ ఉన్నారు అని చెప్పి మేము ముగ్గురక ముగ్గురం నిలబడి మా చెల్లి దగ్గర మేము ఇదే నల్ల నల్ల కండవాలు వేసుకొని నిరసన చెప్తే పదే నిమిషాల్లో మమ్మల్ని ముగ్గురిని బయటికి నెట్టి, ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లో పెట్టిండు, చివరికి మేము కోర్టు మెట్టెక్కిన, మాకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ దేశంలో అంతిమంగా ముఖ్యమంత్రి పదవైనా, గవర్నర్ గారి పదవైనా, రాష్ట్రపతి పదవైనా, ప్రధానమంత్రి పదవైనా, స్పీకర్ గారి పదవైనా, నా ఎమ్మెల్యే గారైనా, ఒక ఎస్పీ పదవైనా, ఏ పదవైనా కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత అది. ఆ రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతని రాజ్యాంగ పరిధిలో మాత్రమే వాళ్లకు వాళ్ళు డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసే అధికారం ఉంటుంది. నీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసే అధికారం ఉంటుంది. దానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారం ప్రధానమంత్రి గారికి ఉండదు, దానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారం స్పీకర్ గారికి ఉండదు, దానికి విరుద్ధంగా ప్రవర్తించే అధికారం ముఖ్యమంత్రి గారు కూడా ఉండదు. కానీ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి సైగలతో, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ స్లిప్తో, ఆయనకి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, వారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, అనేక సభలలో సజీవ సాక్షిగా ఉన్నారు, అనేక సాంప్రదాయాలకి సజీవ సాక్ష్యం స్పీకర్ గారు. కానీ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా బయటికి పంపిస్తే మేము మాకు విధి లేక కోర్టు మెట్టెక్కినాం. మేము మా దాంట్లో అడ్వకేట్గా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా ఉన్నాడు కాబట్టి మా సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా మమ్మల్ని మీరే కాపాడాలి, మమ్మల్ని చట్టం కాపాడకపోతే, కోర్టులు కాపాడకపోతే చివరికి మాకున్న ఏకైక అస్త్రం ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ తాడోపడి తెలుసుకునే సందర్భం వస్తుంది, మొట్టమొదటిగా మేము ఎట్లెక్కుతున్నామని చెప్పి మేము పోయినాం. చర్చోపచర్చలు జరిగినవి, వాదోపవాదాల తర్వాత చివరికి కోర్టు సున్నితంగా స్పీకర్ గారిని గౌరవిస్తూనే, స్పీకర్ గారి బాధ్యతలు గుర్తు చేస్తూ, అయ్యా స్పీకర్ గారు మీరు తీసుకున్న నేను తప్పు సుమా, దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత కూడా, సరిచేసే బాధ్యత కూడా మీ చేతుల్లో ఉందని చెప్పి మన విజ్ఞతకు వదిలిపెట్టింది కోర్టు.